అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పాండ్య దేశంలో నత్కీరుడు అనే ఒక మహాకవి మహాపండితుడు ఒక అతను ఉండేవాడు. అయితే అతనికి తన పాండిత్యం వల్ల విపరీతమైన అహంకారం వచ్చేసి ఆ చుట్టుపక్కల రాజ్యాల్లో ఉన్న కవుల్ని పండితుల్ని నానా హింస పెట్టి పాపం వాళ్ళు చివరికి అవమాన భారంతో చనిపోయే స్థితికి తీసుకొచ్చాడు అన్నమాట. అంతటి క్రూరుడి కింద తయారైపోయాడు ఆ పాండిత్యం వల్ల. ఒకసారి పరమేశ్వరుడు ఏం చేస్తారు, పరీక్షిద్దం ఒకసారి ఉండని చెప్పి మారువేషంలో వచ్చి ఒక చిన్న కవిత్వం రాసి తీసుకొస్తారు సాక్షాత్ పరమశివుడు. అందులో సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని పార్వతీదేవి జుట్టు గురించి పరమేశ్వరుడు కవిత్వం రాస్తారు. పార్వతీదేవి కేశం గురించి పరమేశ్వరుడు తప్ప ఎవరు చెప్పగలరు చెప్పండి. అది చూసి నత్కీరుడు అది తప్పు, అది సరైన కవిత్వం కాదు అని చెప్పి తప్పుపడతాడు. పట్టేసరికి అది ఇంకొక పెద్ద వాదనకి దారితీస్తుంది. ఆఖరికి పరమేశ్వరుడు ఏం చేస్తారు, తన మూడో కన్ను చూపించి, అంటే మారువేషంలో ఉన్నారు కదా ఆయన, మూడో కన్ను చూపించి నేను ఎవరో అర్థమైందా అని అడుగుతారు. అడిగితే నత్కీరుడు అహంకారం ఎక్కువైపోయి పాండిత్యం అనే అహంకారం దాంతో నువ్వు మూడో కన్ను కాదు నీ ఒళ్ళంతా కళ్ళు చూపించినా సరే నువ్వు రాసిన కవిత్వం తప్పెప్పో అంటాడు. అప్పుడు పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చి ఎంత కండకావరం నీకు, నీ పాండిత్యం చూసుకుని సరే ఇక్కడి నుంచి కుష్ఠువ్యాధితో బాధపడు పో అని చెప్పి చెప్పిస్తాడు. అంతే పరమేశ్వరుడు చేపించేసరికి అంతే ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేసి చీము నెత్తురు కారిపోవడం మొదలు పెడుతుంది. దాంతో అహంకారం దిగి వెళ్ళి పాదాల మీద పడి, స్వామి నన్ను క్షమించండి, నా పాండిత్య అహంకారం అంతా దిగిపోయింది, నాకు దయచేసి వ్యాధి తగ్గించేయండి అంటాడు. అంత తేలిక కాదు కదా, మరి ఇన్నాళ్ళు ఎన్ని పాపాలు చేశాడు అవన్నీ ఎక్కడికి పోతాయి. దాంతో పరమేశ్వరుడు ఏం చెప్తారంటే, నువ్వు కైలాసానికి రా, వచ్చి అక్కడ నా దర్శనం చేసుకున్నావు అంటే కనుక నీ పాపాలు అన్నీ పోతాయి అని చెప్తారు. దాంతో బయలుదేరతాడు. ఎక్కడ పాండ్యదేశం అంటే తమిళనాడు, కైలాసం ఎక్కడుందో మనకి తెలుసు కదా, హిమాలయాల దగ్గర. అంతే బయలుదేరి వెళ్తూ 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 ఉంటే పాప కుష్ఠరోగం వల్ల ఇంకా అసలు భరించలేక అసలు నానాగచాట్లకి గురవుతాడు అనమాట. చివరికి ఆయన అదృష్టం బాగుండి స్తుతిస్తే కుమారస్వామి ప్రత్యక్షమయ్యి, నాయన అంత కష్టపడకు, నువ్వు ఒక పని చెయ్యి, కళ్ళు మూసుకో, నువ్వు కళ్ళు తెరిచేసరికి ఒక నదిలో తేలుతావు, ఆ నదే గంగ, నీ ఎదురుగుండా కనిపించే ఆలయమే కైలాసం అని చెప్తారు. అంటే అవునా అని చెప్పి ఈయన కళ్ళు మూసుకుని కళ్ళు తెరవగానే ఒక నదిలో పైకి తేలుతాడు. ఎదురుగుండా ఒక పరమేశ్వరుడు ఆలయం కనిపిస్తుంది. ఓహో, అయితే కుమారస్వామి చెప్పిన కైలాసం ఇదే అని చెప్పి వెళ్ళి ఆలయంలో దర్శనం చేసుకునేసరికి ఈ కుష్ఠరోగం అంతా తగ్గిపోతుంది. ఇంతకీ ఆయన మునిగిన నదే సువర్ణముఖి నది, ఆయన చూసిన కైలాసమే శ్రీకాళహస్తీశ్వర ఆలయం. మనలో చాలామందికి కాళహస్తి ఆలయం విలువ తెలియదు. మనకి ఎప్పుడు ఏదైనా దగ్గరుందనుకోండి ఆ విలువ తెలియదు. ఎక్కడో దూరంగా ఉంటే కష్టపడి కైలాస మానస సరోవర యాత్ర చేసి మీకు ఫిట్నెస్ బాగోలేదు, మీకు ఆక్సిజన్ అందట్లేదు అని చెప్పి వెనక్కైనా వస్తాం, కానీ మన పక్కనే ఉన్న దక్షిణ కైలాసమైన కాళహస్తిని మనం చూడం. రాహుకేతువుల పూజ ఉంది చూసారా, అది చేయించుకోవడానికి వెళ్తారంతే. సాక్షాత్ కైలాసం కాళహస్తి అంటే. అందుకని ఈ వీడియోలో కాళహస్తిలో చూసి తీరవలసిన 13 ప్రదేశాల గురించి చెప్పుకుందాం. అలాగనే ఇది లాక్డౌన్ సమయం కదా, కాళహస్తి వెళ్ళలేం కదా కావాలనుకుంటే, అందుకని ఆ రకంగా మానసికంగా అయినా కాళహస్తి యాత్ర చేయొచ్చు. అందుకని 13 అద్భుతమైన విశేషాల గురించి చెప్పుకుందాం. మొట్టమొదటిది, మీరు కాళహస్తి వెళ్ళగానే చేయాల్సిన పని, అక్కడ మీకు మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటేనే ఎడం పక్క సువర్ణముఖి నది ఉంటుంది కదా, ఆ నదిలో ఒక ప్రదేశం ఉంది, దాన్ని మణికర్ణికా ఘట్టం అంటారు. అంటే కాళహస్తిలో తిరుమంజనం గోపురం అని ఒకటి ఉంటుంది, అంటే వెస్ట్ సైడ్ ఉన్న గోపురం అన్నమాట. ఆ గోపురానికి ఎదురుగుండా ఉన్న ప్రాంతంలోనే ఈ మణికర్ణికా ఘట్టం ఉంది. మొట్టమొదట అక్కడ స్నానం చేయండి. ఆ సువర్ణముఖి నదిలో స్నానం చేయడం అంటే సాక్షాత్తు గంగలో స్నానం చేయడమే. చాలా తక్కువ మంది చేస్తూ ఉంటాం, మనలోనూ డైరెక్ట్గా ఆలయానికి వెళ్ళిపోతాం. సువర్ణముఖిలో స్నానం చేయండి. ఎందుకండి, ఏమిటి ఆ నదికి అంత ప్రాశస్త్యం అంటే, మరి కాళహస్తి కైలాసం అయితే గంగ ఎక్కడి నుంచి వస్తుంది, గంగ కావాలి కదా కైలాసం అయితే, అది తెప్పించింది అగస్త్య మహర్షి. ఆయన ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చేసారు కదా, మనకు ఆ వింధ్య పర్వతం ఆ కథ అంతా తెలుసు కదా,
వచ్చేశాక ఇక్కడ కాళహస్తి చూసి ఆహా సాక్షాత్తు కైలాసం ఏది, మరి ఇక్కడికి గంగ కూడా రావాలని చెప్పి అక్కడ కూర్చుని ఆయన తపస్సు చేశారు. చేసేసరికి ఎన్నో అవరోధాలు వచ్చా తపస్సు ముందుకు నడవాల. నడవకపోతే ఇదేమిటి తపస్సు ముందుకు నడవట్లేదు, ఏం జరుగుతోంది అని చూస్తే అక్కడ ఒక చోట గణపతి శక్తి భూగర్భం నుంచి పెళ్ళుబికి బయటకు వస్తుంది. అప్పుడు అగస్త్య మహర్షి, మరి ఆయన మహర్షి కదా, ఆ శక్తిని గ్రహించి ఓహో అక్కడికి వచ్చి ప్రార్థన చేయాలని చెప్పి అప్పుడు అక్కడ కూర్చుని తపస్సు చేసేసరికి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల గంగ ఇటువైపుకి ఉత్తర వాహిని కింద ప్రవహించింది. అది కాళహస్తిలో విశేషం. నేను మీకు చెప్తూ ఉంటాను కదా, ఏనదేనా ఉత్తరం వైపు ప్రవహిస్తే అమోఘమైన శక్తి అన్నదికి. మనకి వారణాసిలో కూడా గంగకి ఎందుకంత శక్తి అంటే గంగ అక్కడ ఉత్తరవాహిని, అలాగనే కాళహస్తిలో సువర్ణముఖి నది ఉత్తరవాహిని నది. ఆ నదిలో స్నానం చేసి అప్పుడు మీరు కాళహస్తీశ్వర ఆలయానికి వెళ్తే మొట్టమొదట చూడాల్సింది పాతాళ గణపతిని. ఇందాక నేను చెప్పాను కదా అగస్త్య మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఒక గణపతి శక్తి తెలుస్తుంది అని, ఆ గణపతే ఈ పాతాళ గణపతి అనమాట. మీరు ఆలయం దగ్గరికి వెళ్తే విచిత్రంగా చిన్న గుమ్మ ఉంటుంది అంతే, అందులోంచి మనం వంగి లోపలికి వెళ్తే లోపల ఒక మనిషి మాత్రమే దిగగలిగేంత సన్నటి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు దాదాపు 30 అడుగులు కిందకు ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నారు ఈ పాతాళ గణపతి. చాలా శక్తివంతమైన ప్రదేశం. అక్కడి నుంచి గణపతి శక్తి పైకి పెళ్ళుబికి వస్తూ ఉంటే అగస్త్య మహర్షి గ్రహించి అప్పుడు ఆ గణపతిని అక్కడ ప్రతిష్ఠింపజేశారు అన్నమాట. శ్రీకాళహస్తిలో 4 ప్రముఖమైన దేవతలు ఉన్నారు. 4 దిక్కులకేసి తిరిగి ఉంటారు అన్నమాట. అది కాళహస్తిలో విచిత్రం. అందులో మొట్టమొదటిది ఈ పాతాళ గణపతి. ఈయన ఆలయానికి బయటే ఉంటారు. ఈ గణపతి ఉత్తరం దిక్కుకి తిరిగి ఉంటారు. అలాగనే పరమేశ్వరుడు పడమర దిక్కుకి, అమ్మవారు జ్ఞానప్రసూనాంబికా తల్లి తూర్పు వైపుకి తిరిగి ఉంటారు. అలాగే దక్షిణం వైపుకి ఒక అద్భుతమైన దక్షిణామూర్తి ఉంటారు. కాకపోతే ఆ మిగతా 3 ఆలయం లోపల ఉంటాయి, ఈ గణపతి మాత్రం ఆలయానికి బయట ఉంటారన్నమాట. అందుకని ఈ గణపతిని దర్శించుకుని అక్కడి నుంచి బయటకు వచ్చి మనం ఆలయానికి వెళ్తూ ఉంటే మనకి ఎడంచేతి పక్క ఒక విచిత్రమైన నంది కనిపిస్తుంది. అదేమిటంటే బయటే ఉంటుంది మహానంది అని, ఇది ఫోటోలో చూపించినట్టు, కానీ ఒక గోడకు ఒక కన్నం ఉండి ఆ కన్నంలోంచి లోపలికి చూస్తూ ఉంటుంది ఆ నంది. ఏమిటండి ఆ కన్నము అంటే, అక్కడ ఒక చిత్రం ఉంది, లోపలికి వెళ్ళినప్పుడు చెప్తాం మీకు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, మీకు కుడి చేతి పక్క ఇందాక నేను చెప్పిన తిరుమంజనం గోపురం వస్తుంది. ఆ గోపురం కింద ఒక అద్భుతమైనది ఉంది, చాలామంది చూడరు. ఏమిటంటే అగస్త్య మహర్షి విగ్రహం. నేను చెప్పాను కదా కాళహస్తి ఆలయానికి అగస్త్య మహర్షికి గొప్ప సంబంధం ఉంది. ఆయన దయవల్లే కాళహస్తిలో చాలా విషయాలు ప్రకటితమయ్యాయి. ఆ మహర్షి విగ్రహం ఆ గోపురానికి కింద ఉందన్నమాట. అక్కడ ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, చాలా అద్భుతంగా చాలా విచిత్రంగా ఉంటుంది ఆ విగ్రహం. అక్కడికి వెళ్ళి ఆ విగ్రహానికి నమస్కారం చేసుకోండి. తర్వాత అక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే అక్కడ అసలు ఆలయంలోకి ప్రవేశించడానికి దారి వస్తుంది. అది దక్షిణం వైపు ఉన్న గోపురంలోంచి లోపలికి ప్రవేశించాలి మనం కాళహస్తిలోకి. అలా ప్రవేశించగానే మీరు మీ క్యూ లైన్ ఆటోమేటిక్గా ఎడం పక్కకి తిరిగిపోతుంది. అక్కడ మీరు చూస్తే మొట్టమొదట మీకు 4 మహాభక్తుల విగ్రహాలు కనిపిస్తాయి. అందులో అప్పర్, జ్ఞాన సంబంధర్, సుందరర్ అని నాయనార్లు. మన ఇందులో 2 నాయనార్ల గురించి ఇప్పటికే చెప్పుకున్నాం కదా. అలాగే మాణిక్య వాచకులు, వాళ్ళ 4 అక్కడ నిలువెత్తు విగ్రహాలు ఉంటాయి. కాళహస్తి ఆలయంలో 63 మంది నాయనార్లు ఉన్నారు, కానీ ఈ 4 ప్రత్యేకంగా అక్కడ విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అవి మీరు దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వెళ్తే అక్కడ గణపతి ఆలయం ఉంటుంది. అలాగనే కొంచెం అవతల కుమారస్వామి ఆలయం ఉంటుంది. స్వామిని చెంగల్వరాయుడు అని పిలుస్తారు కుమారస్వామిని. ఈ 2 ఆలయాలకి మధ్యలో ఒక అద్భుతమైన విషయం ఉంది చూడటానికి. అదేమిటి అంటే అక్కడ ఒక బావి ఉంటుంది, కానీ కాలం క్యూ లైన్ని ఆ పక్క నుంచి పోనిచ్చేస్తున్నారు. అందుకని ఆ బావి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం అడిగి వెళ్ళాలి. ఆ బావిని సరస్వతీ తీర్థం అంటారు. కాళహస్తి ఆలయంలో అపురూపమైన తీర్థాలు కొన్ని ఉన్నాయి. అందులో చాలా శక్తివంతమైంది సరస్వతీ తీర్థం. ఇక్కడ కానీ కొన్ని రోజుల పాటు ఉండి పరమేశ్వరుణ్ణి సేవిస్తూ
ఆ తీర్థంలో నీళ్లు ఎవరైతే రోజు తాగుతారో వాళ్ళకి నత్తి, అలాగనే మూకతనం ఉంటే కనుక ఆ బాధల నుంచి పరమేశ్వరుడు విముక్తిని కలిగిస్తాడు అని చెప్పి ఎందరో మహర్షులు చెప్పారు. ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి కూడా, ఈ మధ్య జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అంతటి శక్తివంతమైన తీర్థం సరస్వతి తీర్థం. కుదిరితే కనుక అక్కడ క్యూలైన్లోంచి కొంచెం పక్కకు వెళ్ళి కనీసం కొన్ని నీళ్లు తీసుకోండి, అక్కడే ఒక బావి ఉంటుంది మనకి. అక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చారనుకోండి, అక్కడ మీకు కుడిచేతి పక్క శ్రీకాళహస్తీశ్వర ఆలయం కనిపిస్తుంది. అప్పుడు లోపలికి ఆలయంలోకి వెళ్ళొచ్చు అన్నమాట. అక్కడి నుంచి మీరు లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ విచిత్రంగా మీరు నేల మీద చూస్తే ఒక విచిత్రమైనది కనిపిస్తుంది. అది సామాన్యంగా ఏ శివాలయంలోనూ కనిపించదు. ఏమిటండి అది అంటే, ఇంతకీ మీరు అక్కడి నించుని వెనక్కి చూసారనుకోండి, అక్కడ ఒక కన్నంలో, ఇందాక నేను చెప్పాను కదా బయట నుంచి ఒక నంది లోపలికి చూస్తూ ఉంటుంది అని, ఆ నంది కనిపిస్తుంది. ఇక్కడ కుడి చేతి పక్క చూస్తే నేల పైన ఒకటి కనిపిస్తుంది. ఈ రెండింటికి ఒక అద్భుతమైన సమన్వయం ఉందన్నమాట. అదేమిటి, అలాగే మిగతా విశేషాలు ఏమిటి ఆలయానికి సంబంధించినవి అనేవి ఇంకొక వీడియోలో చూద్దాం. శ్రీమాత్రే నమః.